తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో పట్టపగలేవో ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి ఒక వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాలు చోరీ చేసి పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే కొత్తపేటలోని కౌశిక్ రోడ్డులో శ్రీఘకోళ్లపు సోమరాజు, లక్ష్మీకాంతం అనే వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. గురువారం మధ్యాహ్నం ముఖానికి గుడ్డ కట్టుకుని వారి ఇంటికి వచ్చిన ఒక ఆగంతకుడు కుర్చీలో కూర్చుని ఉన్న లక్ష్మీకాంతంపై దాడి చేశాడు. ముఖంపై బలంగా కొట్టి ఆమె మెడలో ఉన్న 22 కాసుల బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యాడు. సమాచారం అందుకున్న సిఐ వి కృష్ణ, ఎస్ఐ కె రమేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధురాల నుంచి వివరాలు సేకరించారు. కూర్చున్నట్టే శేఖండి ఇస్తున్నాడేమో నాకు అనుకున్నాను. ఎవడో వచ్చి మొక్క మీద కొట్టాడు, ఒకసారి రెండు కళ్ళ మీద కొట్టాడు, కళ్ళు కనపడుకున్నాయి.